హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీజాని. నేను ఈరోజు సెకండ్ యూనిట్లో ఆరేస్, స్ట్రింగ్, స్ట్రక్చర్స్ అండ్ పాయింటర్స్ అనే యూనిట్లోంచి, సెకండ్ యూనిట్ ఇది, దాంట్లోంచి నేను ఆరేస్ కాన్సెప్ట్ గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్ నేను టూ డైమెన్షనల్ ఆరేస్ గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్ టూ డైమెన్షనల్ ఆరే అంటే ఏంటి? వెన్ ద డేటా మస్ట్ బీ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాట్రిక్స్, టూ డైమెన్షనల్ ఆరే ఆర్ యూజ్డ్. ఓకేనా? అసలుకి టూ డైమెన్షనల్ ఆరే అనేది అసలు మ్యాట్రిక్స్ ఫామ్లో ఉంటుంది, లైక్ రోస్, కాలమ్స్ అలా ఉంటాయి. ఓకేనా? రోస్ అంటే ఎలా ఉంటాయి, ఇట్లా ఇట్లా ఉంటాయి రోస్. ఓకేనా? కాలమ్స్ ఎలా ఉంటాయి, ఇలా ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ మనము ఒక ఎగ్జాంపుల్ చూద్దామా. చూడండి, ఇక్కడ ఏ అనేది, ఏకి ఏమున్నాయి, 5, 3 ఉంది. అంటే ఇక్కడ 5 సైజ్ 1, 3 ఏంటిది సైజ్ 2. ఓకేనా? ఇలాగా 5 అనేది రోస్లో ఉంటుంది, 3 అనేది కాలమ్స్లో ఉంటుంది. ఓకేనా? 5 రోస్, 3 కాలమ్స్. ఓకేనా? అలాగా నెక్స్ట్ అబౌ డిక్లరేషన్. అబౌ డిక్లరేషన్ రీప్రజెంట్స్ ఏ టూ డైమెన్షనల్ ఆరే కన్సిస్టింగ్ ఆఫ్ ఎ 5 రోస్ అండ్ 3 కాలమ్స్. నెక్స్ట్ చూడండి, సో ద టోటల్ ఎలిమెంట్స్ విచ్ కెన్ బి స్టోర్డ్ ఇన్ దిస్ ఆరే ఈజ్ 5 × 3, 15. ఓకేనా? ఇప్పుడు మనకి 5 రోస్ అని చెప్పానా, 3 కాలమ్స్ అని కూడా చెప్పాం కదా. ఇప్పుడు 5 × 3 ఎంత, 15. సో 15 రాసాం, దట్ ఈజ్ ఓకే. నెక్స్ట్ ఇప్పుడు డిక్లరేషన్ ఉంటుంది, ఇంకోటేమో ఇనిషియలైజేషన్ ఉంటుంది. ఫస్ట్ మనం డిక్లరేషన్ చూద్దామా. డిక్లరేషన్లో ఎప్పుడైనా మనము సైజ్ 1, సైజ్ 2 అవి రీప్రజెంట్ చేసినప్పుడు ఏం చేస్తాం మనము, డేటా టైప్ ఆరే నేమ్ అని పెట్టేసి రో సైజ్ 1, కాలమ్ సైజ్ 1. ఎప్పుడైనా సైజ్ 1, సైజ్ 2 ఉండిద్ది. సైజ్ 1లో ఎప్పుడైనా మనకేముంటుంది, రో ఉంటుంది. కాలమ్ ఎప్పుడు ఉంటుంది, సైజ్ 2లో ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి ఎగ్జాంపుల్గా, ఇంట్ ఏ 2, 3. 2 అనేదేమో రోస్, 2 రోస్. 3 అనేదేమో 3 కాలమ్స్. ఇస్ ఈక్వల్స్ టు 10, 20, 30, 40, 50, 60. ఇవన్నీ ఏంటివి, ఏంటంటే సపరేటెడ్ విత్ కామాస్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అవి చూస్తే నీకు ఇది ఎందుకు రాసాను, 10, 20, 30, 40, 50 ఇవన్నీ ఎందుకు రాసానో నీకు అర్థమైపోయింది. ఓకేనా? ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్, 2, 3, 2 కాలమ్స్ కదా. సో 1, 2 కాలమ్స్, సారీ 2 రోస్. ఇవి 2 అనేది ఎప్పుడైనా ఏమొచ్చింది, రోస్ అని వచ్చింది. ఓకేనా? 2 రోస్. నెక్స్ట్ 3 కాలమ్స్ కదా, 1, 2, 3 కాలమ్స్. ఓకేనా? ఎప్పుడైనా మనం ఇది ఒక మెమొరీ అనుకోండి, ఆ మెమొరీలో మనము ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇక్కడ 0 నుంచే స్టార్ట్ అయ్యిద్ది, 0 నుంచే స్టార్ట్ అయ్యిద్ది. ఓకేనా? ఇక్కడ రోస్ చూడండి, 0, 1. కాలమ్స్ చూడండి, 0, 1, 2. ఓకేనా? ఇప్పుడు మనం మెమొరీలో ఏం చేస్తామంటే 0, 0. ఓకేనా? 0, 1 ఇక్కడ రాసాము, మళ్ళీ 0, 2 ఇక్కడ రాసాము, మళ్ళీ 1, 0 ఇక్కడ రాసాము, 1, 1 ఇక్కడ రాసాము, నెక్స్ట్ 1, 2 అలా రాసాము. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నాయి కదా 10, 20, 30, 40, 50, 60, అవన్నీ ఇక్కడ రాద్దాము. 0, 0 ప్లస్ 10 రాసాము, 0, 1 ప్లస్ ఏమో 20 రాసాము, 0, 2లో 30 రాసాము, 1, 0లో 40, 1, 1, 50, 1, 2, 60 అలా రాసాము. ఈ మెమొరీలో మనం ఇవి రీప్రజెంట్ చేసాము. ఏంటివి, ఇక్కడ ఉన్నాయి కదా 10 to 60 అవి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనము ఒక దాన్ని గుర్తించాలి, అంటే దాన్ని కనిపెట్టాలి. ఇప్పుడు ఏ 0, 0లో ఏముంది అని కనుక్కోవాలనుకోండి, అప్పుడు మనము ఇక్కడ రాసాం చూడండి, ఏ 0, 0లో 10 ఉంది అనేలాగా కనిపెట్టాం. మళ్ళీ చూడండి, ఏ 0, 1లో ఏముంది, 20 ఉంది. ఏ 0, 2లో ఏముంది, 30 ఉంది. ఏ 1, 0లో ఏముంది, 40. ఏ 1, 1, 50. ఏ 1, 2, 60 అలా మనము మెమొరీని కనిపెట్టాలి. దీన్ని ఏమంటాము, డిక్లరేషన్ టూ డైమెన్షనల్ ఆరే. ఓకేనా? టూ డైమెన్షనల్ ఆరేకి మొత్తానికి ఇది. ఓకే, నెక్స్ట్ డిక్లరేషన్ అయిపోయింది కదా, ఇనిషియలైజేషన్ చూద్దామా. ఇనిషియలైజేషన్ ఆఫ్ ఏ టూ డైమెన్షనల్ ఆరే, డేటా టైప్స్ ఆరేస్ నేమ్స్, ఇది ఎప్పుడైనా రిప్రజెంట్ చేస్తాము. ఓకేనా? ఇక్కడ రో సైజ్ 1, రో కాలమ్ సైజ్ 2 ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ఉన్నదేమో రోస్ ఉంటాయి, సెకండ్ ఉండేదేమో 2 ఉంటుంది, కాలమ్స్ ఉంటాయి సైజ్ 2. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, డిమాండ్ సపరేటెడ్ విత్ కాలమ్, కామా సారీ. నెక్స్ట్ కంపైల్ టైమ్ ఇనిషియలైజేషన్ ఇది. ఓకేనా? ఇప్పుడు ఇంట ఏ, ఇప్పుడు ఎగ్జాంపుల్కి తీసుకుంటున్నాం 3, 2ని. ఇంట ఏ 3
టూ. మళ్ళీ మనము 10, 20, 30, 40, 50, 60 ఎగ్జాంపుల్గా తీసుకున్నాము. తర్వాత ఇక్కడ ఏముంది, త్రీ అంటే ఏంటిది, రోస్ కదా, త్రీ రోస్, 1, 2, 3, 3 రోస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2 కాలమ్స్, 1, 2 కాలమ్స్ అయిపోయాయి. ఇప్పుడు మనం 3 × 2 ఎంత, 6. సో ఇక్కడ 6 బాక్సెస్ లాగా, మ్యాట్రిక్స్ ఫామ్ లాగా ఇక్కడ అయింది. ఓకేనా? ఇప్పుడు ఇందాక చెప్పా కదా, ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాలి, ఇక్కడ చూడండి ఈ బాక్స్లో 0, 1, 2, 0, 1 ఎప్పుడైనా 0 నుంచి స్టార్ట్ అయ్యిద్ది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు 0, 0, 0, 1, 1, 0, 1, 1 ఇక్కడ రాసాం చూడండి, 2, 0 ఇక్కడ రాసాం, 2, 1 ఇక్కడ రాసాం. ఓకేనా? ఆ ప్లేస్లో మనం ఏం చేస్తాం, 10, 20, 30, 40, 50, 60 ఇవన్నీ రాస్తాం. మళ్ళీ ఇక్కడ ఈ మెమోరీను కనిపెట్టాలనుకోండి, ఏదైనా ఒకదాన్ని, 0, 0 ఎంత ఉంది, అక్కడ 10 ఉంది, సో అలా రాసాం. ఇవన్నీ అవే. ఓకేనా? ఇదేంటిది, 2-డైమెన్షనల్ యారే. నెక్స్ట్ నేనేం చెప్తాను తర్వాత, నెక్స్ట్ క్లాస్ కూడా వినండి, అది కూడా మల్టీ డైమెన్షనల్ యారే ఉంటుంది. ఓకేనా? థ్యాంక్స్.